ఐసీసీ టోర్నీలు అంటే చాలు. భారత ఓపెనర్ శిఖర్ ధవన్ రెచ్చిపోయి శతకాలు అర్ధశతకాలు సాధిస్తాడు. కానీ ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చేతికి గాయమవడంతో మ్యాచ్ అనంతరం డాక్టర్లు స్కానింగ్ తీయగా వేలుకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యిందని తేలిందే. ఈ దెబ్బ వల్ల గురువారం న్యూజిలాండ్ మ్యాచ్ కి అతను దూరమయ్యి ఇంకో 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నదని డాక్టర్లు సూచించారు. ఇలాంటి కష్ట సమయంలో ధావన్ చేసిన ఒక స్ఫూర్తివంతమైన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. డాక్టర్ రహత్ ఇందూరి రాసిన ఒక పద్యాన్ని ట్వీట్ చేశాడు. ఆ పద్యానికి తెలుగులో అర్థమేంటంటే, రెక్కలతో ఎగరడం లేదు, మా గుండె లోతుల్లో ఉండే నమ్మకం ఆత్మవిశ్వాసంతో ఎగురుతున్నాం. ఇలాంటి అడ్డంకులు నన్ను ఆపలేవు, మళ్లీ వస్తాను. పూలల్లో ఉండే సువాసనల, పర్వతాల్లో ఉండే పొగమంచుల నేను ఎగురుకుంటూ వెళ్లిపోతాను అని ఆ పద్యం అర్థం. దీన్ని బట్టి చూస్తే ధావన్ తన గాయం నయమయ్యి తిరిగొచ్చేదాకా ఎంత కసిమీద ఆడి పరుగులు సాధిస్తాడో అర్థమవుతుంది. గబ్బర్ ఎంత మొండివాడో తెలిసినదే. ఇలాంటి చిన్న గాయాలు అతన్ని ఏమీ చేయలేవని చెప్పకనే చెప్పాడు. మరి ధావన్ పరిస్థితి ఎంత త్వరగా మెరుగుపడుతుంది అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.